ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి. హైదరాబాద్లో పెట్రోల్ సెంచరీ దాటింది. లీటర్ పెట్రోల్ 100 రూపాయల 26 పైసలకు చేరుకుంది. ఇటు డీజిల్ రేటు కూడా పెరిగింది. ఇంధన ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన పెంపు ఇంకా కొనసాగుతోంది. తాజాగా లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 31 పైసలు పెరిగింది. దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాలతో పాటు పలు ప్రాంతాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర 100 మార్కును దాటింది. మరోవైపు డీజిల్ కూడా 100 వైపు వేగంగా పరుగులు పెడుతోంది. తాజాగా పెంచిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 100 మార్కును దాటేసింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 20 పైసలకు చేరగా డీజిల్ లీటర్ 95 రూపాయల 14 పైసలకు పెరిగింది. ఐదారు జిల్లాలు మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ 100 దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెట్రోల్ 102 రూపాయలకు పైగా ధర పలుకుతుండగా భద్రాద్రి, కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరితో పాటు పలు జిల్లాల్లో లీటర్ పెట్రోల్ 100 దాటింది. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ 96 రూపాయల 41 పైసలు, డీజిల్ ధర 87 రూపాయల 28 పైసలు. ముంబైలో పెట్రోల్ 102 రూపాయల 58 పైసలు, డీజిల్ 94 రూపాయల 70 పైసలు. కోల్కతాలో పెట్రోల్ 96 రూపాయల 34 పైసలైతే డీజిల్ ధర 90 రూపాయల 12 పైసలు. చెన్నైలో పెట్రోల్ 97 రూపాయల 69 పైసలైతే డీజిల్ ధర 91 రూపాయల 92 పైసలు. ఇక పాట్నాలో పెట్రోల్ ధర 98 రూపాయల 49 పైసలైతే డీజిల్ ధర 92 రూపాయల 59 పైసలు. ఇక లక్నోలో పెట్రోల్ ధర 93 రూపాయల 40 పైసలైతే డీజిల్ ధర 87 రూపాయల 47 పైసలు. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 100 రూపాయల 20 పైసలు కాగా డీజిల్ ధర 95 రూపాయల 20 పైసలుగా ఉంది. దీనిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల్ని అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.